నేషనల్ డే సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు. హైదరాబాద్లో వ్యాపారం జాతీయ సైన్స్ డే సందర్భంగా జిహెచ్ఎస్ పురాణిపేటలో జాతీయ సైన్స్ డే ఏమంటే హార్మోన్ ఏమంటారు ఉండాలి బీపీ అనేది. ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు 30 సెకండ్స్ నానా, అది పాస్ అయితే క్వశ్చన్ 15 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఎవరు కూడా 6 టీములు కట్ట చెప్పలేకపోతే అది ఆడియన్స్కి వెళ్ళిపోతుంది క్వశ్చన్. ఆడియన్స్ కూడా చెప్పలేకపోతే క్విజ్ మాస్టర్కి మార్కులు వస్తున్నాయి. మనం ఫస్ట్ క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి, పాస్ అయిన క్వశ్చన్కి 1 మార్కే ఉంటుంది నానా, గమనించాలి. ఓకేనా? మరి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ తోటి మన మంచి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ డబుల్ టైం రిపీట్ చేయండి. మీరు ఎవరు కూడా మళ్ళీ క్వశ్చన్ ఏంటి మేడం అని చెప్పి మేడం క్వశ్చన్ రెడీ చేయాలి, శ్రద్ధగా వినాలి.
ధ్వని ప్రసారం జరిగే మాధ్యమాన్ని ఏమంటారు? అంటారు ఓకే, వెరీ గుడ్. ఏమిటి? ఉష్ణోగ్రత యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్. జాన్ కేజీ మైనస్ కెల్విన్. న్యూట్రాన్ క్వశ్చన్ గోస్ టు, న్యూట్రాన్ లేని మూలకము ఏది? వెరీ గుడ్, హైడ్రోజన్. 2 marks. భూకంప తీవ్రతను ఎలా నిర్ధారిస్తారు? మేడం సి టీమ్ కి 1 mark మేడం. నెక్స్ట్ ఓకేనా, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ మోషన్? ఓన్లీ 1 mark టీమ్ బి. నౌ నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు టీమ్ బి, సెకండ్ రౌండ్. ఫిలమెంట్ ఈస్ మేడ్ ఆఫ్, ఫిలమెంట్ ఈస్ మేడ్ ఆఫ్ ఫిలమెంట్ ఈస్ మేడ్ ఆఫ్ నెక్స్ట్ దాని టీమ్ సి ఫిలమెంట్ ఈస్ మేడ్ ఆఫ్ టీమ్ సి నాని పాస్ క్వశ్చన్. దిస్ విటమిన్, టమాటాలో ఏ విటమిన్ ఉంటుంది? విటమిన్ సి. సిటీకి 2 marks మేడం. శబ్ద తీవ్రతను దేనితో కొలుస్తాము? వెరీ గుడ్, 5 marks. టీమ్ సి 6 marks, టీమ్ డి 2 marks.